ఇప్పుడు ముక్కల పచ్చడి మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలన్నది నేర్చుకుందాం. ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి, అన్నంలోకి, పెరుగన్నంలోకి, ఉట్టిపప్పులోకి చాలా బాగుంటుంది, సంవత్సరం నిలవ ఉంటుంది. ఈజీగా కూడా చేయొచ్చు, తక్కువ ఐటమ్స్ ఇవన్నీ కూడా. వీటికి కావాల్సింది ఏంటంటే రెండు మామిడికాయలు పుల్లగా ఉండేవి, అండ్ 1/3 కన్నా తక్కువ ఏమో ఉప్పు. నేను మళ్ళీ చెప్తున్నా, నేనైతే సైంధవ లవణం వాడతాను, ఉప్పు కొంచెం మరీ ఉప్పుగా కూడా ఉండకుండా, బీపీకి, హెల్త్, గుండెకి అన్నీ మంచిది కాబట్టి. ఉప్పు సరిపోదంటే మూడో రోజు కొంచెం మీకు కావాల్సినంత కలుపుకోండి. తర్వాత 1/4 వంతు ఏమైనా కారము, అండ్ 1 స్పూన్ ఏమైనా మెంతులు, 1 స్పూన్ ఏమైనా ఆవాలు, పసుపు కొంచెం. తిరగమాతలో వేసుకోవడానికి ఆవాలు, మెంతులు, మిరపకాయలు, ఇంగువ, వాటికి కావలసిన ఆయిల్, ఆయిల్ కూడా ఎంత కావాలో అంత, ఎక్కువేమీ పట్టదు, తిరగమాతకి మాత్రమే పడుతుంది. సో ఇప్పుడు మనం ముక్కల పచ్చడి మామిడికాయ ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం. ఈ విధంగా మామిడికాయ అంత పైన ఏమైనా తొక్క తీసేసి ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు కొంచెం ఎండలో ఎండబెట్టాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలన్నీ పొద్దున్నే మనం కట్ చేసి ఎండలో ఎండబెట్టాం కదా, సాయంత్రం అయ్యేటప్పటికి ఈ ముక్కలన్నీ కూడా ఇలాగా తడంతా ఆరిపోయి పొడిగా డ్రైగా అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ పెట్టి మూపుడు పెట్టి ఇందులో మెంతులు పెట్టుకున్నది కొంచెం ఎర్రగా వేయించాలి, కొంచెం ఎరుపు వచ్చేటట్టుగా. నూనె ఏమీ వేయవసరం లేదు, ఈ మెంతులు ఆవాలు బాగా ఎర్రగా వేయించుకొని దాన్ని చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మెంతులు బాగా ఎర్రగా వేయించినాయి కదా, స్టవ్ ఆపేసి ఈ వేడి మీదే ఈ ఆవాలు కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని మనం ఈ పచ్చడికి తిరగమూత వేయాలి కదా ముక్కల పచ్చడి, దానికి సరిపడా నూనె వేసుకోవాలన్నమాట. మనం తీసుకునే ముక్కలు బట్టి మనం నూనె వాడాలి. నూనె వేడెక్కింది కదా, ఇందులోకి తిరగమూతకి సరిపడా ఆవాలు, కొంచెం మెంతులు, వాసనకి మెంతులు రుచికి కూడా వేసుకొని బాగా కలపాలి. ఈ ఆవాలు చిప్పెట్టమన్నప్పుడు ఎండుమిరపకాయలు ఇందాక ఒక 10 వరకు చిన్న సైజు ఎండుమిరపకాయలని ఇలా ముక్కలు చేసి ఇలా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు స్టవ్ ఆపేసింది, ఎందుకంటే ఎండుమిరపకాయ మరి నల్లగా అయిపోతుంది, ఆ రంగు పోతుంది అన్నమాట. ఈ నూనె వేడికి అది సరిపోతుంది. ఇప్పుడు ఇలాగా వేగిన తర్వాత కొంచెం చల్లబడాలి. చల్లగా అయింది కాబట్టి కొంచెం ఇందా పెట్టుకున్న పసుపు, దానికి సరిపడా ఇంగువ, కొంచెం ఇంగువ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది అన్నమాట. వేసి బాగా కలుపుకోవాలి. ఇందాక మెంతులు, ఆవాలు ఇవన్నీ కూడా తర్వాత పొడి చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఈ తిరగమూత దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఇదంతా పిండంతా నల్లగా అయిపోయి పచ్చడి కూడా కలర్ బాగా మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం ఈ మాత్రం ఇలాగ వేగుతూ వదిలేసేయాలి. ఇలా బాగా కలుపుకొని వదిలేస్తే బాగా చల్లగా అయిపోతుంది. అప్పుడు మనము ఈ ఉప్పు, కారము, మామిడికాయ ముక్కలు ఇవన్నీ వేసి కలుపుకోవాలన్నమాట. ఇదే మూకుల్లో చల్లగా అయిపోయిన దాంట్లో ఈ కారము, ఇందా కొలతతో పెట్టుకున్న ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలపాలి. దీంట్లోనే మనం ఎండబెట్టుకున్న ముక్కలు కూడా వేసేసేయాలి, వేసి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత పైకి కిందకి బాగా కలుపుకోవాలి.
వెంటనే తింటే కొంచెం ఉప్పగా కారంగా ఉంటుంది ఇది కూడా ఒక రెండు రోజులు సీసాలో పెట్టి అంతా కూడా ముక్కల్లోంచి వచ్చిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది చపాతి ఉప్మాకి దోశకి ఇడ్లీకి అన్నంలోకి పెరుగు అన్నంలోకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది మనం తయారు చేసుకున్న ముక్కల పచ్చడి నూనె కూడా మనం ఎంత కావాలో అంతే వేసుకున్నాం కాబట్టి ఈ మాత్రం ఉంది మరీ ఎక్కువ నూనె వేసుకున్నా కూడా అంత వద్దు సరిపడా వేసుకుంటే అన్ని రుచికి కూడా అంత బాగా ఉంటాయి బాగుంది కదండి తప్పకుండా మీరు కూడా తయారు చేసి మామిడికాయ ముక్కల పచ్చడి ఇప్పుడు తయారు చేసి చూపించాను కదా మీరు కూడా చేసి ఎలా ఉంది అన్నది మీ కామెంట్ రూపంలో నాకు చెప్పండి థాంక్యూ